2019 దుమ్ములేపి భారతీయ జనతా పార్టీని గెలవమని నేను కూడా దాంట్లో నా పాత్ర పెద్ద లేదన్న అది ఇమీడియట్ గా 4745 పెరిగింది 2019 దాన్ని 2020లో 74 ఇప్పుడు ఇస్తున్నారు మీరు చాలా మంది అప్లై చేస్తున్నారు బయట పరిసరాలు వచ్చినాయి 74 వచ్చినాయి మీరు అప్లై కూడా చేసుకున్నారు ఎవరెవరు అప్లై చేసిందో ఫీల్డ్ మీద ఆఫీసర్లు వెరిఫికేషన్కి దిగుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ 3 సంవత్సరాలు నేను 30 కోట్లు అయితే పెట్టుకున్న బడ్జెట్ మన మన ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం 150 బాయిలర్లు పాలేసారు మన ప్రాంతానికి వస్తాయి ఏ ఎక్కడ 3 సంవత్సరాల కింద 150 ఎక్కడ టార్పాలిన్ ఇంతులు ఎన్ని ఇంతులు హైయెస్ట్ సైడ్ మాక్సిమం 1000 టార్పాలిన్ ఇంతులు తెలంగాణ 1000 టార్పాలిన్ ఇంతులు శాతం 500 జరిగింది ఇప్పుడైతే 75 అమెరికాలో రేటు మీకు చెప్తున్నా దుబాయ్ రేటు మీకు చెప్తున్నా నిజామాబాద్ రేటు చెప్తున్నా హైదరాబాద్ 280 రూపాయలు కొంటున్నాం మన ఫ్యామిలీలో కొంటుంది 280 యాడి పోతుంది పైసలు ఆ పైసలు యాడి పోతుంది అంటే దళాల దగ్గర పోతుంది ఆ దళాలను తీసేసే వ్యవస్థనే నూతన వ్యవసాయ చట్టం ఇది రాదా అది ఇంప్లిమెంట్ కావాలంటే పంట ఇది చట్టం రాగానే పొద్దున ఇంప్లిమెంట్ కాదు అప్పటిదాకా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు దానికోసం ధర మీద లేదు దానికోసం ధర మీద లేదు ఇవాళ చట్టం రాగానే పొద్దున అయిపోదు మీరే చెప్పిండ్రు 40-50 ఏళ్ళ నుంచి వ్యవసాయం కుదరలేకుండా అన్నారు కదా ఇప్పుడు నీలకం ఒక రైతుల నుంచి మాట్లాడారు కదా जीरो